సమాజంలోని నిర్దేశించిన వర్గాలకు సంక్షేమ పథకాలు అమరపరచడం ద్వారా ఆయా వర్గాలు సామాజిక పరంగా అభివృద్ధి పదంలో నడుస్తాయని రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాల సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు చెల్లుబోయినటువంటి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కే గంగవరం మండలం పామర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి బాలల దినోత్సవ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయిందని అన్నారు. ఈ 76 సంవత్సరాల జనాభా పెరిగింది, భూమి పరిణామం పెరగలేదని అన్నారు. ఇక జనాభాకు అనుగుణంగా మానవ వనరులు పెంపొందించుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉందని తెలియజేశారు. ఇక దేశ జనాభాలో యువత జనాభా శాతం అధికంగా ఉందని అన్నారు. యువత సేవలను వినియోగించుకునే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వారి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఉపాధి కల్పనకు దోహదపడే అనేక కార్యక్రమాలు చేపట్టి ఆయా వర్గాలకు అందుకుంటున్నారని తెలియజేశారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు కదా, 76 ఏళ్ళు స్వాతంత్రంలో ఈ దేశంలో ఏ సంపద పెరిగిందంటే యువ సంపద పెరిగింది. భూమి పెరగలేదు, భూమి అంతే ఉంది, వైశాల్యంగా భూమి ఎంత ఉంది, పామర్ ఎంత ఉందో అంతే ఉంది, పామర్ ఏం పెరగలేదు, పామర్లో జనాలు పెరిగారు కదా. అది ఏ జనం పెరిగారంటే యువత పెరిగారు. ఆ యువతని ప్రపంచవ్యాప్తంగా ఒక శక్తిగా మలచడానికి గత పాలకులు అంటే ఎవరైతే ప్రభుత్వాలు ఏర్పాటు చేశారో వాళ్ళు చేసిన ప్రయత్నాలు పూర్తి స్థాయి ఫలాలు ఇవ్వలేదు. ఇవాళ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిగూఢమైనటువంటిది, సూక్ష్మమైనటువంటిది, అంటే ఏ స్థాయిలో విద్య ఆ విద్యార్థికి సక్రమంగా అందితే వాడు ఎదుగుదలంతా గొప్పగా ఉంటుందని, సరే మంచి మట్టిలో మొక్కే అలా రాళ్ళలో వరి పండదు, మాగాణిలో పండుతుంది, రాళ్ళలోనే పండిస్తున్నారు ఇప్పుడు. ఎలా? మనకున్న అధునాతనమైనటువంటి సాంకేతికతను ఉపయోగించి. అందుకే ఇవాళ మీ తల్లిదండ్రులు అంటే మన ఈ ప్రాంతాల్లో కొంత పేదరికం అనేటువంటిది బాధిస్తున్నటువంటి తరుణంలో వాళ్ళని కన్న పిల్లల్ని చదివించాలని ఉన్నా కూడా ఏదెల్లైనా పిల్లవాడు గొప్ప కావాలి, పిల్ల గొప్ప కావాలని కోరుకుంటారు. అది చేయలేకపోయారు. కారణం ఏంటంటే డబ్బు లేక, సంపాదించింది పొట్టకే, అంటే తినడానికే సరిపోద్ది, పిల్లలు పెంచుకోవడానికి సరిపోద్ది. అందుకే ఇవాళ అమ్మఒడి అనేటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమం భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ లేదు, ఒకే ఒక్క రాష్ట్రం, అది మన రాష్ట్రం, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మఒడి ఇవ్వటం వల్ల బాల కార్మిక వ్యవస్థ అంటే చిన్నపిల్లలు హోటల్లో పనిచేయటం, బట్టీల్లో పనిచేయటం ఇలాంటి